టు మై ఛానల్ ఈ రోజు నేను మీ అందరితో ఒక డిఐవై షేర్ చేసుకోబోతున్నాను ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా హెయిర్ ఫాల్ ప్రాబ్లమే వినిపిస్తుంది అందుకని ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ కి ఒక మంచి హెయిర్ మాస్క్ చూపించబోతున్నాను ఈ హెయిర్ మాస్క్ మీ హెయిర్ లాస్ ని తగ్గించి మీ హెయిర్ రీగ్రోత్ అవడానికి కూడా యూస్ అవుతుంది మీ హెయిర్ ని స్ట్రాంగ్ గా హెల్తీగా ఉంచుతుంది ఈ హెయిర్ మాస్క్ చూపించే ముందు ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది ఇటువంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ వీడియోస్ అన్ని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే హెయిర్ ఫాల్ కి రీజన్స్ చూద్దాము హెయిర్ ఫాల్ మనకి బయట ఉన్న పొల్యూషన్ వల్ల స్ట్రెస్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలా చాలా రీజన్స్ ఉంటాయి హెయిర్ ఫాల్ కి నార్మల్ కంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట చాలా మందికి ఈ హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి మీరు ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా కూడా యూస్ చేయాల్సి ఉంటుంది ఇంటర్నల్ గా అంటే మీరు మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి రిచ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్స్టర్నల్ గా అంటే మీరు హెయిర్ ఆయిల్స్ హెయిర్ మాస్క్ ఇలాంటివి డిఐవైస్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు అలాంటిదే ఒక మంచి హెయిర్ మాస్క్ చూపించబోతున్నాను ఈ హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి దాంట్లో 1 స్పూన్ వచ్చేసి మెంతులు యాడ్ చేసుకోండి మెంతుల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి దీని వల్ల మీకు డాండ్రఫ్ ప్రాబ్లం తగ్గిస్తుంది హెయిర్ లాస్ ని తగ్గిస్తుంది ఇరిటేషన్ ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా తగ్గించేస్తుంది అన్నమాట మీ హెయిర్ ని థిక్ గా స్ట్రాంగ్ గా ఉంచుతుంది మెంతులు యాడ్ చేసిన తర్వాత దీంట్లో 1 స్పూన్ వచ్చేసి రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ బెనిఫిట్స్ అయితే చెప్పనక్కర్లేదు ఇన్ని ఉన్నాయి అన్నమాట అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి రైస్ లో మనకి చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అండ్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి విటమిన్ ఇ బి కూడా ఉంటుంది అన్నమాట దీని వల్ల ఏంటంటే మీ హెయిర్ స్ట్రాంగ్ గా హెల్తీగా ఉంటుంది మీ హెయిర్ లాస్ ని తగ్గిస్తుంది మీ హెయిర్ లాంగ్ గా పెరగడానికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట ఇలా ఈ రెండు యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఆ వాటర్ ని వచ్చేసి మీరు పడేయకండి మీ దగ్గర ఏమైనా ప్లాంట్ ఉంటే ప్లాంట్ వేయండి వాటర్ వేస్ట్ చేయడం అంత మంచిది కాదు ఒకసారి వాటర్ తో వాష్ చేసుకున్న తర్వాత మరొకసారి వాటర్ వేసి దీన్ని సోక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మీరు ఒక 2 to 3 అవర్స్ దీన్ని సోక్ చేసి పెట్టుకోండి ఓవర్ నైట్ సోక్ చేసినట్లయితే ఇంకా మంచిది అన్నమాట ఇప్పుడు దీన్ని సోక్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి దీంట్లో ఏవైతే మనం సోక్ చేసి పెట్టుకున్నామో మెంతులు రైస్ దీంట్లో మిక్సీలో యాడ్ చేసేసుకోండి వాటర్ తో పాటు వాటర్ ని అస్సలు పడేయొద్దు ఈ వాటర్ చాలా 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 మంచిది అన్నమాట మీ హెయిర్ కి అందువల్ల వాటర్ తో పాటే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఒకసారి దీన్ని బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం 2 స్పూన్స్ వచ్చేసి కర్డ్ యాడ్ చేసుకోవాలి మనం సమ్మర్ వచ్చేసింది కాబట్టి వింటర్ లో కర్డ్ యూజ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది కానీ సమ్మర్ లో చాలా అంటే చాలా మంచిది కర్డ్ మనకి స్కాల్ప్ కి మంచి నరిష్మెంట్ ఇస్తుంది మంచి రిలాక్సేషన్ ఇస్తుంది కర్డ్ లో ప్రోటీన్ ఉండడం వల్ల మీ హెయిర్ డాండ్రఫ్ ప్రాబ్లమ్ అయితే పోగొడుతుంది మీ హెయిర్ స్ట్రాంగ్ గా కూడా ఉంచుతుంది స్ట్రాంగ్ గా హెల్తీగా ఉంచుతుంది మీ హెయిర్ ని నరిష్ కూడా చేస్తుంది కర్డ్ కూడా కర్డ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అందువల్ల కర్డ్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను పెరుగు యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి 1/2 కప్పు కరివేపాకు కూడా హెయిర్ లాస్ కి చాలా అంటే చాలా మంచిది మీరు ఇవేమీ యూజ్ చేయకుండా ఓన్లీ కరివేపాకు వీక్లీ 2 to 3 మంత్స్ యూజ్ చేయండి మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట అంత మంచిది అన్నమాట కరివేపాకు కరివేపాకులో కూడా ఎమినో యాసిడ్స్ ఉంటాయి అందువల్ల మీ హెయిర్ లాస్ తగ్గించి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది అండ్ మీ హెయిర్ ని నరిష్ కూడా చేస్తుంది అన్నమాట కరివేపాకు మనం ఇంట్లో కరివేపాకు ఎండిపోయినప్పుడు వేస్ట్ గా పడేస్తాం కదా అలా పడేయకుండా దాన్ని మీరు పౌడర్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి మీ హెయిర్ ఆయిల్లో కానీ హెయిర్ మాస్క్ లో కానీ ఈ కరివేపాకుని యూజ్ చేసినట్లయితే హెయిర్ ప్రాబ్లం అనేది మీకు ఉండదు అంత బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ కరివేపాకు ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని బ్లెండ్ చేసేసుకొని మంచి పేస్ట్ రూపంలో మీరు గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకున్నట్లయితే మన హెయిర్ మాస్క్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి మంచి పేస్ట్ టెక్చర్ లోకి వచ్చింది ఇది ఇప్పుడు ఈ పేస్ట్ లో వచ్చేసి ఒక 4 to 5 డ్రాప్స్ రోజ్ మెరీ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోండి రోజ్ మెరీ ఎసెన్షియల్ ఆయిల్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను చాలా అంటే చాలా మంచిది హెయిర్ లాస్ కి హెయిర్ రీగ్రోత్ అవుతుంది అండ్ మీ స్కాల్ప్ నరిష్ కూడా చేస్తుంది ఎసెన్షియల్ ఆయిల్ వీడియో కనుక చూడకపోయినట్లయితే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి అది ఇప్పుడు ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం మంచిగా మిక్స్ చేసేసుకోండి
ఇప్పుడు మన హెయిర్ మాస్క్ అనేది రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే నేను హెయిర్ కి ఆయిల్ ఏమీ అప్లై చేయలేదు అందువల్ల హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తున్నాను మన హెయిర్ కి ఆయిలింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం సమ్మర్ లో నార్మల్ గా ఏంటంటే మన హెయిర్ లోనే ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది అందువల్ల ఏంటంటే దానికి ఎక్స్ట్రాగా ఆయిల్ పెట్టడానికి ఇష్టపడరు కానీ ఎక్కువ సేపు కాకపోయినా ఒక 1 అవర్ అయినా సరే మీ హెయిర్ కు మంచిగా ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేయడం వల్ల మీకు మంచి రిలాక్సేషన్ వస్తుంది అండ్ మీ స్కాల్ప్ మంచిగా నరిష్ చేస్తుంది మీ హెయిర్ ఫ్రీజీ గా కూడా అవ్వకుండా చూస్తుంది నేనైతే నార్మల్ ఆయిలే యూస్ చేస్తున్నాను ఈ హెయిర్ లాస్ కి ఏంటంటే నేను ఒక వీడియో కూడా పెట్టాను ఆనియన్ ఆయిల్ ది ఆ ఆయిల్ యూస్ చేసినట్లయితే మంచిగా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట ఆ ఆయిల్ వీడియో కనుక మీరు చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఐ బటన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ మాస్క్ తో పాటు ఆయిల్ కూడా యూస్ చేసినట్లయితే మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట ఆనియన్ ఆయిల్ కాబట్టి ఒకవేళ మీరు ఆ ఆయిల్ యూస్ చేయకుండా నార్మల్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ గానీ ఏదైనా యూస్ చేస్తున్నట్లయితే మీరు ఒక చిన్న సైజ్ ఆనియన్స్ చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా ఆ ఆనియన్స్ గానీ లేదంటే రెడ్ ఆనియన్ ఒక చిన్న సైజ్ రెడ్ ఆనియన్ తీసుకొని మనం ఇందాక ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేసామో గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీలో ఆనియన్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఆనియన్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి మీ హెయిర్ లాస్ ని తగ్గించి మీ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట ఆనియన్ అందువల్ల మీరు ఆనియన్ కూడా యూజ్ చేయండి హెయిర్ మాస్క్ లో లేదు మీరు ఆనియన్ ఆయిల్ యూజ్ చేస్తున్నట్లయితే ఎక్స్ట్రాగా మళ్ళీ ఆనియన్ వేసుకోకర్లేదు నార్మల్ గా ఇప్పుడు ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో అదే అప్లై చేసేసుకోండి ఈ హెయిర్ మాస్క్ అనేది మీ స్కాల్ప్ మంచిగా టచ్ చేసేటట్టుగా బాగా అప్లై చేసుకోండి మీ స్కాల్ప్ కి మంచిగా మసాజ్ చేసుకోండి మీ స్కాల్ప్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీ రూట్స్ గట్టిపడాలి స్ట్రాంగ్ అవ్వాలి మీకు హెయిర్ అనేది వీక్ అయిపోవడం వల్ల మీకు హెయిర్ లాస్ అయిపోతుంది అండ్ చాలా మందికి బ్రేకేజ్ కూడా వచ్చేస్తుంది రూట్స్ కే కాకుండా మీ హెయిర్ టిప్స్ వరకు మీరు మంచిగా హెయిర్ మాస్క్ ని అప్లై చేసేసుకోండి అప్పుడే మీ హెయిర్ హెల్దీగా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీస్ నా హెయిర్ లెంత్ బట్టి తీసుకున్నాను మీ హెయిర్ లెంత్ బట్టి మీరు ఈ క్వాంటిటీస్ అనేవి హై లో అనేది చేసుకోవచ్చు నాకైతే మొత్తం హెయిర్ మాస్క్ అనేది మొత్తం పట్టేసింది కొంచెం మిగిలింది మీకు హెయిర్ మాస్క్ అనేది మిగిలినట్టయితే మీ హస్బెండ్ కానీ మీ పిల్లలకు కానీ యూజ్ చేయండి ఎందుకంటే దీంట్లో ఉన్నవన్నీ నాచురల్ ఇంగ్రీడియంట్స్ అందువల్ల మిగిలితే మీ ఫ్యామిలీలో ఉన్న వారికి ఎవరికైనా ఈ మాస్క్ అప్లై చేయండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు హెయిర్ స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంచుతుంది ఈ హెయిర్ మాస్క్ అనేది లేదు అనుకుంటే మీరు ఈ హెయిర్ మాస్క్ ని ఇంకొకసారి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోవాలి ఫ్రెష్ డే ప్రిపేర్ చేసుకుంటే మంచిది లేదు మీరు ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు అంటే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి 1 వీక్ స్టోర్ ఉంటుంది దీంట్లో రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసాం కాబట్టి ఈ ఫ్రీగ్రెన్స్ కూడా ఏమీ చేంజ్ అవ్వదు దీంట్లో ఏంటంటే మనం అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి మనకి హెయిర్ లాస్ కి ఇంకా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ హెయిర్ మాస్క్ అనేది అందువల్ల మీరు వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోండి ఈ హెయిర్ మాస్క్ కంపల్సరిగా మీకు 1 మంత్ లోనే మీరు రిజల్ట్ చూస్తారు మీ హెయిర్ లాస్ తగ్గించి మీ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట మీ హెయిర్ ని హెల్దీగా స్ట్రాంగ్ గా ఉంచుతుంది హెయిర్ హెల్దీగా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి టైం దొరికినప్పుడు మన స్కిన్ మీద మన హెయిర్ మీద కంపల్సరిగా మనం టైం తీసుకోవాలి ఇది ఫ్రెండ్స్ హెయిర్ మాస్క్ గురించి అయితే ఇది హెయిర్ లాస్ అవుతున్న వాళ్లే కాదు మీ హెయిర్ ని స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంచుకుందాము అనుకున్న వాళ్ళు కూడా వీక్లీ 1 అయినా దీన్ని అప్లై చేసుకోండి మీ హెయిర్ లో డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్ తగ్గించి మీ హెయిర్ ని లాంగ్ గా ఒత్తుగా ఉంచుతుంది అన్నమాట ఈ హెయిర్ మాస్క్ అయితే కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ యూస్ఫుల్ అయిన వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ టాటా బాయ్